హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. అందుకే నా నిన్న మొత్తం కూర్చొని మొత్తం గిల్లేసాను, చూసారు కదా. అల్లం అలాగే వెల్లుల్లి, ఎప్పుడైనా సరే అల్లం కొంచెం తక్కువగా ఉండాలండి వెల్లుల్లి కంటే, ఎందుకంటే మనకు ఘాటుగా అనిపిస్తుంది లేకపోతే పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అల్లం పొట్టును కూడా నీట్గా వాష్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరాక నేను టీ పొడిలో యాడ్ చేసుకుంటాను, లేదా డైరెక్ట్గా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ పేస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు ఎక్కువగా పడుతుందండి. నాన్ వెజ్ ఎక్కువ చేసినప్పుడు నాకైతే త్వరగా అయిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మామూలుగా కర్రీస్లో మనం తక్కువగానే యూజ్ చేస్తాం, బట్ కొంచెం చికెన్ కానీ మటన్ లేదా ప్రాన్స్ ఫిష్ ప్రతి దాంట్లో కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను నేను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, అందుకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను, కానీ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ పిజ్జా, అంటే బ్రెడ్ శాండ్విచ్ టైప్లో చేస్తున్నాను. బ్రెడ్ శాండ్విచ్ కూడా ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, అందుకే జస్ట్ పైపైన చూపిస్తాను అంతే. ఇక్కడ చూసారు కదా, నేను ఎప్పుడు కిచెన్లో వంట చేస్తున్నా మున్న చూడండి ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటాడు. 5 నిమిషాలకు ఒకసారి కిచెన్లోకి వస్తాడు, ఏదో ఒకటి. నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే ఆనియన్స్ తినడము ఇలా చేస్తూ ఉంటాడు. నిజంగా ఆనియన్స్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. అసలు ఆనియన్స్ అయితే ఎలా తింటూ ఉంటాడు, ఒక్కొక్కసారి చాలా ఇష్టంగా తింటుంటాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ మొత్తం బీట్ చేసుకున్నాను, జస్ట్ ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను అంతే. చూసారు కదా, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో కూడా షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ కూడా నేను వెజిటబుల్స్ అన్ని ఇలా చాప్ చేసుకున్నాను. ఇందులోనే నేను చీజ్ యాడ్ చేస్తున్నానండి. చీజ్ ఇందులో యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్, కాబట్టి మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వెజిటబుల్స్ అంటే టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చీజ్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఏ రెసిపీ అయినా టేస్ట్ ఉండదు, కాబట్టి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇది తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. బ్రెడ్ పిజ్జా లాగానే ఉంటుంది టేస్ట్, నిజంగా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అన్ని వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది పిల్లలకు. వెజిటబుల్స్ ఎక్కువగా ఇష్టపడని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఆల్రెడీ నేను చాప్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను, కొంచెం నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా యాడ్ చేసుకుంటానండి. అంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది టేస్ట్, మనకు ఎక్కువగా శాండ్విచ్లలో కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు కాబట్టి బాగుంటుంది టేస్ట్. ఇది అమెజాన్లో మీకు దొరుకుతాయి, కావాలంటే ట్రై చేయండి. రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అని ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ పైనుంచి జస్ట్ లైట్గా కొద్దిగా యాడ్ చేస్తాను. మున్నాకైతే ఒకటి సపరేట్గా తీస్తానండి వాడి కోసం, ఎందుకంటే వాడు ఇంత కారం తినలేడు కాబట్టి కొంచెం వాడికి ఒక్కడికి ఒక 2 పక్కకు పెడతాను. మిగిలిన అన్నిట్లలో మేము స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తాను. నందు కూడా ఎక్కువగా స్పైసీగా తినడానికి ఇష్టపడతాడు కాబట్టి ఇంకా వాడికి కూడా మేము యాడ్ చేస్తాను రెడ్ చిల్లీ ఫ్లెక్స్. నెక్స్ట్ కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాప్ చేసేటప్పుడు కొంచెం యాడ్ చేశాను చీజ్, అలాగే ఇక్కడ కూడా మనం బ్రెడ్ పైన కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఈజీగా మెల్ట్ అవుతుంది, అలాగే మనకు చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, చీజ్కి మన ఇష్టం, మనం ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే నేను ఎక్కువ యాడ్ చేస్తాను, మనకి పెద్దవాళ్ళకి కొంచెం అంత మంచిది కాదు కాబట్టి చీజ్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. పిల్లలకైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా పైనుంచి ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని మనం పాన్ పైన రోస్ట్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 2 స్టవ్లపై ఒకవైపు ఎగ్ ఆమ్లెట్కి అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒకవైపు చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, అలాగే శాండ్విచ్ కోసం ఇంకొక వైపు ప్యాన్ పెట్టుకున్నాను, దోస ప్యాన్. చూసారు కదా, పిల్లలకైతే ఖచ్చితంగా నేను నెయ్యి యూజ్ చేస్తానండి, ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు పిల్లలకు నెయ్యి యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే
ఇక్కడ నార్మల్గా ఎగ్ వేసుకొని తర్వాత మనం సింపుల్గా యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే అండి, చూసారు కదా రెండు వైపులా ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చీజ్ మొత్తం మెల్ట్ అవ్వాలంటే మనం పైనుంచి మూత పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, బ్రెడ్తో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, అంటే స్నాక్స్ కానీ అలాగే మనం బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా రెసిపీస్ ఉంటాయండి. చాలా వెరైటీ వెరైటీగా ట్రై చేయొచ్చు బ్రెడ్ పైన. నాకైతే చాలా ఇష్టం బ్రెడ్కి సంబంధించిన రెసిపీస్, అలాగే ఎగ్ సంబంధించిన రెసిపీస్ చాలా బాగుంటాయి నిజంగా. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకున్నాక మనం టూ పార్ట్స్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకు కొంచెం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. అందుకే నేను ఇలా టూ పార్ట్స్గా కట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా చీజ్ ఎంత చక్కగా మెల్ట్ అయ్యిందో, చాలా బాగుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చీజు మీకు ఈజీగా అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, పిజ్జా చీజ్ అని దొరుకుతుంది, అదైతే చాలా బాగుంటుంది. అంటే కొంచెం మనకి త్వరగా మెల్ట్ అవుతుంది. లేదా అమూల్కి సంబంధించినవి కూడా చాలా వరకు ఉంటాయి, మీకు అమూల్ చీజ్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఓకే అండి, ఇది మా ఎమ్మీ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్నే కాదు స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఆనియన్స్ అలాగే వంకాయల నీళ్ళ సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మార్నింగ్ మొత్తం గిల్లుకున్నాను, అంటే మొత్తం ఒలిచేసుకొని. చూసారు కదా ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకున్నాను. ఈసారి నేను పసుపు యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం పసుపు యాడ్ చేసినప్పుడు కొంచెం ఏదైనా బిర్యానీ రైస్ అలా చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం ఎల్లో కలర్లోకి వస్తుంది. అందుకే నేను ఈసారి పసుపు యాడ్ చేయకుండా మిక్సీ పట్టాను. ఎలా అయినా బాగుంటుంది, నో ప్రాబ్లం. బట్ మనకి బిర్యానీ ఆ కలర్ నచ్చదు కాబట్టి కొంచెం ఇలా డిఫరెంట్గా ఉండడం కోసం నేను పసుపు యాడ్ చేయలేదు. సాల్ట్ ఆయిల్, కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వంకాయ టమాటా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వెరైటీగా గుత్తి వంకాయ లేదా వంకాయ మసాలా కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ నాకు ఇలా వంకాయ టమాటా పచ్చికారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే చాలా సింపుల్ రెసిపీ బట్ చాలా బాగుంటుంది, అంటే పచ్చికారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు చేసుకోవాలి. నెక్స్ట్ నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అండి, అందుకే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా నేను వంకాయ కర్రీ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. అంటే ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకో తెలీదు. వంకాయ మై ఫేవరెట్ కర్రీ. ఓకే అండి, నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను.
పసుపు యాడ్ చేసుకున్నాక మనం వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే నల్లగా అవుతాయండి, కలర్ మారుతాయి. అందుకే ఎక్కువగా సాల్ట్ వాటర్లో వేసుకుంటారు వంకాయలను ఎప్పుడైనా. ఇప్పుడు వంకాయలను మొత్తం యాడ్ చేసుకొని ఆయిల్లో చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే అవి ముక్కలు కొంచెం మెత్తగా కుక్ అవుతేనే బాగుంటాయి టేస్ట్. కొంచెం గట్టిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు నాకైతే. అందుకే కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇందులోకి నేను 3 టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వంకాయలను ఒక సైడ్కి అనేసి నేను పక్కకి టమాటోస్ని యాడ్ చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మనకు టమాటాలు కూడా చక్కగా కుక్ అయ్యాక మొత్తం కలిపి మిక్స్ చేస్తాను. ఎందుకో తెలీదు, అలా చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, మున్న అల్లరి అల్లరి చేస్తున్నాడండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకే వాడు పడుకున్నప్పుడేమో నాకు మా ఇంటి పనులతోటి సరిపోతుంది అందుకే. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, మామూలుగా వాడు ఎంత అల్లరి చేస్తాడంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి పిల్లలతోటి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టం. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను పిల్లల కోసం, అలాగే నాకు రామ్కి కూడా. ఇందులో బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఎగ్స్ పగలకుండా అలాగే ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఒక 1 మినిట్ తర్వాత మీరు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. నిజంగా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. కావాలంటే ట్రై చేయండి. పిల్లలకు ఎప్పుడైనా సరే వీక్లీ 1-2 టైమ్స్ అన్న ఎగ్స్ ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే ఎగ్లో చక్కగా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్ ఖచ్చితంగా మనం తినాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొన్న క్లాస్ జరుగుతుంది, కరెక్ట్గా 1:30కి అలా అయిపోతుందండి క్లాసు. ఇక్కడ వచ్చేసి మా మున్న చూడండి ఏం చేస్తున్నాడో, రైస్ బ్యాగ్స్ మీద కూర్చొని ఆడుతూ ఉన్నాడు. అసలు తీట చెక్కలన్నీ చేస్తూ ఉంటాడండి, అది ఎక్కడం ఇది ఎక్కడం, సోఫాల మీద ఎగరడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాడు. నిజంగా వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. అంతవరకు టేక్ కేర్, బై బై.